రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు. దిగ్భ్రాంతిని కలిగించింది, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం దశాబ్దంన్నర కాలంలో. పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి, లోపలే దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ, వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను.
అమలు చేయడం జరిగింది. ఫార్టీ త్రీ ఇయర్స్ హనుమంతరావు ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు, పర్సనల్గా వచ్చి కలిసేవాడు. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా, రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు. ఏమండి నేను మేము ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే ఎందుకు మీరు ధైర్యస్తున్నారు కదా, ఎందుకు అది పిరిగితనంగా ఉంటారు, రండి నేను సర్పించిన నాన్న సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు.